ఏపీకి మిథిలి తుఫాను గండం. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం, భారీ వర్షాలతో తమిళనాడు వెలవెల. ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులపై అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 15న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది. నవంబర్ 16 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. తుఫానుగా బలపడితే దీనికి మిథిలి అని నామకరణం చేయనున్నారు. ఈసారి తుఫానుకు పేరును మాల్దీవులు సూచించింది. ఈ మిథిలి తుఫాను వాయువ్య దిశగా పయనించి నవంబర్ 16న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ఈరోజు వాతావరణ సంస్థ తెలిపింది. ఈశాన్య దిశగా సాగి నవంబర్ 17న ఒరిస్సా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలోకి తుఫానుగా మారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీయనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నగరంలో నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. చెన్నైలోను శివారు ప్రాంతంలోను బుధవారం నాడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కారైకాల్, కడలూరు, విల్లుపురం, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యా సంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరిలోని ఇదే పరిస్థితి కొనసాగింది. తమిళనాడు కోస్తా ప్రాంతాలకు IMD అర్జెంట్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడు రాష్ట్రానికి అర్జెంట్ అలర్ట్ ప్రకటించారు. చెన్నై సహా ఉత్తరాది జిల్లాల్లో రాబో 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో కుండపోతగా మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. రాష్ట్రంలో ఈశాన్య ఋతుపవనాల వల్ల అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు భారీగా వర్షాలు కురవడం ఆనవాయితీ. ఈ ఋతుపవన ప్రభావిత వర్షాలే భూగర్భ జలాల నీటి మట్టాన్ని పెంచి పంటలకు సాగు జలాలను సకాలంలో అందేలా చేస్తాయి. ఈశాన్య ఋతుపవనాల వల్ల, బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాల వల్ల రాష్ట్రంలో ఏడాది మొత్తం కురిసే వర్షంలో 50% వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది ఈశాన్య ఋతుపవనాలు గత అక్టోబర్ 21న ప్రారంభమయ్యాయి. తొలి 2 వారాల్లో ఆశించినంతగా వర్షాలు కురవలేదు. దక్షిణాది జిల్లాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి కన్యాకుమారి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అటు పిమ్మట బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పెనుగాలుల కారణంగా ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పడమటి దిశగా ఈశాన్య దిశగా కదులుతూ గురువారం ఉదయం వాయుగుండంగా మారుతుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ వాయుగుండం ఒడిశా వైపు తీరం దాటే అవకాశాలు ఉండడం వల్ల రాష్ట్రంలో చెన్నై సహా ఉత్తరాది జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపాయి. సముద్ర జలాల్లో ఉరుములు, మెరుపులతో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయన్నారు. రాబో 2 రోజుల్లో కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 2 రోజుల్లో చెన్నై, రాణిపేట, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, కళ్ళకురిచి, పుదుక్కోట, తిరుచి, తంజావూరు, తిరువారూరు, నాగపట్నం, మయిలాడుదురై జిల్లాల్లో భారీగా వర్షాలు కురవనున్నాయి. ఇదిలా ఉండగా మంగళవారం నాగపట్నం జిల్లాలో భారీ వర్షం కురిసింది. రంగంలోకి దిగిన అధికారులు ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.